టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో నాలో ఉన్న యొక్క ఆలోచనలు నా అనుభవాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎతిక్ టీవీ చెన్ను తెలుగు ఛానల్ ప్రేక్షకులకి తెలుగు ఛానల్ ప్రేక్షకుల దేడికి అందువల్ల దయచేసి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయండి ఎథిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఫ్యాన్స్కి నేను కోరుకునేది ఒకటే నన్ను టచ్ చేయకండి నేను వైరస్ లాంటి వాడిని కరోనా వైరస్ ఎలాగో రాకేష్లో కూడా ఒక నీతి నిజాయితీ వైరస్ బయటకు వస్తుంది ఎందుకంటున్నానంటే ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి విడుదల అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ యొక్క ప్రియురాలు భార్య గారు యొక్క మీద ప్రేమ మమకారంతో నిజమే చెప్పాలంటే నేను నిజమే చెప్తానని చెప్పి ఏప్రిల్ ఫస్ట్కి అనే సినిమాకి అన్ని నిజాలు చెప్తాడు అలాగా మీరు ఫ్యాన్స్ నన్ను కవ్విస్తున్నారు రెచ్చిస్తున్నారు రక్షిస్తున్నారు రచగొడుతున్నారు కొందరు రచ్చ మేము భిక్ష భిక్షిస్తున్నాం బతికిపోవని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ మీద ప్రేమతో పచ్చి నిజాలు నేను చెప్పేస్తున్నా మీ హీరోల యొక్క పచ్చి నిజాలని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను మీరు టచ్ చేయకండి దయచేసి టచ్ చేస్తే నాకు ఎత్తు షాక్ కొడుతుంది అందువల్ల ఆ టచ్చింగ్లో నేను మీ యొక్క స్టార్ 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 అన్ని స్టార్ల గురించి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఉండేది ఈ బురదలో కనుక ఈ బురదలో ఏ పాము ఎక్కడుందో నేను మొత్తం గ్రహించి స్కాన్ చేసి ఎక్స్రే లాంటిది తీసి వీడియో రూపంలో కానీ మాటల రూపంలో కానీ నేను విభజించి విభజించి ఒక్కొక్కరికి ఒకటిన్నర కిలో బాక్సులో పెట్టిస్తాను అది మీరు సువాసనతో చూడండి లేదంటే యూట్యూబ్లో అనుభవం లాంటిది పేలుస్తాను అవసరమా మీకు ఒకవేళ అవసరం అంటే పేలుస్తూనే ఉంటాను అందువల్ల వైరస్ని టచ్ చేయకండి కరోనా వైరస్నికే తట్టుకోలేక సినిమాల్లో ఒక వైరస్ ఉంది అదే రాకేష్ మాస్టర్ వైరస్ అందువల్ల ప్రతి హీరో గురించి చెప్తా అక్కడ పచ్చి నిజాలు ఏప్రిల్ ప ఒకటో తారీఖు ఏప్రిల్ ఫస్ట్ విడుదల ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ విడుదల నుంచి నేను చేస్తున్నాను ఫ్యాన్స్ మీ యొక్క హీరోల గురించి నా దగ్గర చెప్పి కండి మంతా నిజాలు చెప్పేస్తూ ఉంటాను నేను అర్థమైందా అందుచేత ఈ పచ్చి నిజాలు చెప్పించుకోవడానికి మీకు ఓపిక సహనం సాహసం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేస్తా నేను ప్రభుత్వానికి భయంకరమైన డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ప్రజలు ఆ డిపార్ట్మెంట్కి ఒక్క ఒక్కరోజు కూడా ఆడదు సినిమా రామాయణాయుడు గారి గురించి అడిగావు బాగానే ఉంది మళ్ళా చెప్తున్నాను రామాయణాయుడు గారు కార్మికుల్ని ఎందుకు కొట్టించాడు అంటే అక్కడ పాకలు వేసుకున్నారు కనుక కొట్టించాడు ఎందుకంటే ఆ ల్యాండ్ కూడా ఆయన కబ్జా చేయడానికి ప్లాన్ ఉంటేనే కొట్టిస్తాడు ఎందుకంటే కబ్జా చేయకపోయినా సరే నా రామానాయుడు స్టూడియో కింద స్లమ్ ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం ఇక అచ్చరాల నిజం అక్కడ కొట్టింది కూడా రామాన స్టూడియో కిందనే ఈరోజు గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా పిలుం నగర్లో వందే మాత్రం శ్రీనివాసరావు ఈ స్టూడియో కాడ హీరో కృష్ణా గారు ఉన్న ఇంటి వెనకాల మొత్తం స్లమ్ ఆడ డ్రైనేజ్ నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు అపార్ట్మెంట్లు కట్టారు సో అక్కడ ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్లో తీసుకోవచ్చు సో లెఫ్ట్ సైడ్ అది ఉంటుంది మన ఫిలిం నగర్లో డౌన్ అవుతూ ఉంటే రైట్ సైడ్ వచ్చి రామాయణ స్టూడియో ఉంటుంది దాని కింద కొండ ఇప్పటికీ రోడ్డు పెద్దది చేస్తున్నారు చంపాపేటకి వెళ్ళే రోడ్డు సో ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు తెలుసుకోండి మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి వీడియో తీయండి అందుకు ఆయన కొట్టేయడానికి కారణాలు స్లమ్ అనేది ఉండకూడదు ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఎట్లొచ్చాడో ఆయనకి తెలుసు కానీ ఇప్పుడు పెద్ద నల్లత్రాచులై కా చేశారు కనుక దాన్ని కబ్జా చేయడానికి అవ్వచ్చు లేదా స్లమ్ నా దగ్గర ఉండకూడదని కొట్టించారు అది కొట్టింది మాత్రం వాస్తవం ఆ చెయ్యి ఇరిగిపోయిన దాంట్లో మా డాన్సర్స్ దాంట్లో బెండు రమణ అన్న ఆయన చెయ్యి కూడా ఇంకా మేమందరం ఇప్పటికీ కేసు నడుస్తుంది కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన సో ఇది నిదర్శనం నెక్స్ట్ వెంకట్ దాసరి గారు మిమ్మల్ని పిలిపించి మీకు ఏం చేయలేదు నన్ను ఏం పిలిపించలేదు తెలుగు వాళ్ళు ఎవరున్నా రండి తెలుగు కళాకారులని పేపర్ స్టేట్మెంట్ ఇప్పించాడు ఇచ్చిన తర్వాతనే మేము వచ్చాము సరే నన్ను పట్టించుకోలేదా దాసనారాయణ అంటే దాసనారాయణరావు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందరినీ పట్టించుకోమని నేను అడిగాను దాసనారాయణరావు కొడుకు నా దిగడ విద్యార్థి దాసరి అరుణ్ కుమార్ ఇది అది నాకు దాసరి గారు అలా పరిచయం సో దౌళ్ళ సత్యం గారు కూడా దాసరి గారి గురించి వీళ్ళ గురించే నాకు అలా పరిచయం అయ్యారు అలాగే కలిసాం ఓకే ఇది విషయం నాన్న ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಕಲಾಮತಲ್ಲಿ ಜೈ ಜೈ ಕಲಾಮತಲ್ಲಿ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಭೀಮ್